నమస్కారం ఎస్కే 1 న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు కొత్త చెరువు నాలుగు కూడలిలో అన్నదాతలకు మద్దతు ప్రకటించిన పలు రాజకీయ పార్టీలు సంఘాలు బంద్ లో పాల్గొన్నాయి కార్యక్రమంలో రైతులు సిపిఐ నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారతదేశమంతా కూడా కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక వ్యాపార బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ రోజు భారతదేశమంతా కూడా నిరసన తెలియజేశారు ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు బిల్లులు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు బిల్లుల ద్వారా రైతులకు చాలా అన్యాయం జరుగుతాది తర్వాత ఎవరు దీంతో బాధపడతారు అంటే పెద్ద పెద్ద షావుకారులు ధనవంతులు అంబానీ ఆదాని ఇలాంటి వాళ్ళు బాధపడతారు అదే విధంగానంటె ఇంతకు ముందు మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ఎవరైనా పెట్టుకోవచ్చు ఎక్కడైనా దేశమంతా అమ్ముకోవచ్చు అని ఇప్పుడు మల్లు బండిచ్చినారు ఒట్లు ఉన్నాయి కళ్ళల్లో ఉన్నాయి ఎవడు పట్టుకునే వాళ్ళేడో ఎవడొచ్చి పట్టుకుంటాడో ఎవరు లేదు ఎవరు కొనేవాళ్ళు మోసలు వస్తున్నాయి కొనే నాతులు లేడు ఇప్పుడు వచ్చిన బిల్లు ప్రకారం ఎట్లంటే పెద్ద పెద్దోళ్ళు వాళ్ళే కొనేటప్పుడు సిండికేట్ అయిపోయి తక్కువ ధరకు కొంటారు ఏం లేదు చెనిక్కాయలు పండిన తర్వాత ఒక పద్ద నాలుగు ఇరవై దినాలు ఎవడు కొనకపోతే రైతు పోయి అయ్యా మా చెనిక్కాయలన్నీ నాశనం అయిపోతున్నాయి మొలకలు పోతున్నాయి ఎంతో కొంత ఇచ్చి పట్టుకోండియా అని రైతే ప్రాధాన్యపడే దానికి దిగజారిపోయింది తర్వాత కొనేటప్పుడు ఆ విధంగా అగ్గోగా ఉంటారు అమ్మేటప్పుడు అన్ని పెద్ద పెద్ద షావుకారులు బిగ్ షాట్లో మొత్తం అంతా కూడా ఏజెంట్లు పెట్టేసి కొనేసి మొత్తం అంతా స్టోర్ చేసేస్తారు కృత్రిమ కొరత సృష్టింపజేస్తారు సృష్టింపజేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతారు అంటే ఇక్కడ వినియోగదారునికి నష్టమే అక్కడ రైతుకు నష్టమే ఎవరు బాగుపడతారంటే పెద్ద పెద్ద షావుకారులు ఇది ఈ పెద్ద పెద్ద షావుకారులకే ఈ బిల్లు ఉపయోగపడుతుంది కానీ సామాన్య రైతుకు కానీ వినియోగదారునికి కానీ ఏమాత్రం కూడా ఉపయోగపడటం లేదు మన భారతదేశంలో రాజకీయం ఏ విధంగా డబ్బుమయం అయిపోయిందో ఈ వ్యవసాయం కూడా ఆ విధంగానే వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది రైతులు విలువిల్లాడుతున్నారు వాళ్ళని ఆదుకునే ఇదే లేదు కాబట్టి రైతుకు ప్రభుత్వమే కొనుక్కోండి ప్రభుత్వమే మద్దతు ధరకు కొనండి కొని మద్దతు ధర ఇవ్వండి రైతులకు ప్రతి ప్రభుత్వం మన సీఎం గారు ఇంగోరు గారు అంటున్నారు మద్దతు ధర ప్రకటిస్తున్న మద్దతు ధరని యా మద్దతు ధర ప్రకటించినారు ఎవడన్నా ఒడ్లు మొత్తం మోసలు పోతున్నాయి కొనేవాడే లేడు ఎవడే కానీ రైతులు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయం కూడా అంతే రాజకీయంలో ఎవడున్నాడు డబ్బున్నాడు మొత్తం అంతా కోట్ల కోట్లకు డబ్బున్నాడు మాత్రమే అది పెద్ద ప్రధానమైనటువంటి అర్హత అయిపోయింది సమాజ సేవ సేవతత్వం ఉండేవాడు కాదు ఇప్పుడు కావాల్సింది డబ్బు దండిగా ఉండేవాడు అన్ని పార్టీల్లో కూడా డబ్బు దండిగా ఉండేవాడే ఉండేది వానికి సమాజం గురించి ఏం తెలుస్తుంది సమాజము అవసరాలు ఏం తెలుస్తాయి కాబట్టి ఇదంతా పోవాలంటే ప్రజల చైతన్యవంతులు కావాలా విద్యావంతులు కావాలా ఆర్థిక స్థోమత సాధించాలా అప్పుడే మన భారతదేశం తర్వాత రైతులు కూడా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు మన ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు రేయనుగా పగలనుగా వాళ్ళ పిల్లలను కూడా గుడారంలోనే ఉంటున్నారు అక్కడే అన్నం చేసుకొని తింటున్నారు ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ అందరూ కూడా భంగపోయినా కూడా వాళ్ళు ఏంటికి కూడా ఒక మెట్టు కూడా తగ్గుకోకుండా ఉన్నారు అలాంటి గొప్ప పట్టుదలతో ఉద్యమం సాధిస్తున్నటువంటి ఆ రైతు సోదరులకు మనమందరూ కూడా పాచడిగా నిలబడి ఇంకా ఎన్ని రోజులైనా ఉద్యమం చేసినా కానీ వాళ్ళకు మన మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతు కూడా ఇది మనది అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు చేయాలి రాజ్యాంగాన్ని అని చెప్తున్నది కానీ చట్ట సవరణలు చేయండి అందులో తప్పు లేదు కానీ రైతులకు అనుగుణంగా వ్యవసాయం చేసే రైతులకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా చట్ట సవరణలు చేయండి అంతేగాని వేరే ఆదానికో అంబానికో వేరే వేరే డబ్బున్న వాళ్ళకో కాకుండా కష్టపడి పండించిన పంట రైతులకు వాళ్ళ ధర మద్దతు ధర తెలిసే విధంగా వాళ్ళకు ఆదాయం వచ్చే విధంగా రైతులకు అనుకూలంగా చేయాలి తప్ప ఏదో మాకు ఇష్టం వచ్చినట్టు మా చేతిలో పవర్ ఉందని చెప్పి చేయొద్దని చెప్పి మేము రైతుల సంఘం రైతుల ప్రజా సంఘాల తరఫున కమ్యూనిస్ట్ పార్టీగా మేము
మోదీ గారికి గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని హెచ్చరిస్తున్నాం మేము నిరసన తెలియజేయట్లేదు మేము హెచ్చరిస్తున్నాం గట్టిగా ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజల దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి గాని ప్రజా నాయకులకు రాజకీయ నాయకులకు అనుకూలంగా పరిపాలన చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం పండించిన పంట రైతుకు కనీస ధర అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ధరలు ఆత్మహత్యలు చేసుకుంటున్నదానికి ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇవి కనబడట్లేదు వాళ్ళ ఆదాయాలు వాళ్ళ అనులు వాళ్ళకు అనుకూలంగా చట్ట సవరణలు చేస్తున్నారు తప్ప రైతుల కోసం ఏ మాత్రం కూడా సవరణలు చేయలేదని చెప్పి మేము హెచ్చరిస్తూ మేము కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘాల నాయకులుగా ఇక్కడ వచ్చిన ప్రజలకు కొత్తచెరు మండల తరపున సంపూర్ణ మద్దతు తెలిపేసిన కొత్తచెరు మండల ప్రజల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు